ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఏప్రిల్ నెల 21వ తేదీ. ఈరోజు సువిశేష పఠనం మనకు ఏం తెలియజేస్తుందంటే, ఆ క్రీస్తు ప్రభు ఒక గొర్రెపిల్లగా తన శరీర రక్తాలను మనకు అందించి చిందించి ప్రసాదించి మనలను ధన్యులుగా చేశారు. ఈ మానవాళి అంతా దేవుని దృష్టిలో ప్రభు ఏర్పరిచిన ఒక గొర్రెల మంద. అరే, మనుషులుగా ఉన్న మనల్ని జీవులుగా లేకపోతే ఈ గొర్రెలుగా ఎలా పోలుస్తున్నారు అంటే, మనల్ని అందరినీ ఆ పునరుత్థాన క్రీస్తు ఒక కాపరిగా మనల్ని నడిపిస్తారు. ఈ గొర్రెల మంద అన్నప్పుడు దీన్ని మనం మొట్టమొదటగా ఏనాడైతే ఆ యావే దేవుడు అబ్రహామును ఎంచుకొని తన సంతానం ద్వారా తరతరాలుగా వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటే దేవుని ప్రజలుగా గుర్తింపు పొందారో అదే ఆ గొర్రెల మంద. ఈ గొర్రెల మంద అంటే కాపర లేకుండా మంద ఉండదు. వాటన్నిటిని ప్రోగు చేస్తేనే కదా కాపరి అవన్నీ ఒక విధంగా ఒక దగ్గర చేరుకోవడం. అది కాపరి యొక్క బాధ్యత, ఆయన కర్తవ్యం. దాన్ని ఈరోజు మనం యేసు ప్రభు మనందరినీ దేవుని బిడ్డలుగా ఒక దగ్గర చేర్చి ఆ దేవునితో ఏకం చేయటం, మమేకం చేయటం, ఒకరిగా చేయటం అనేది ఈ మంద ద్వారా జరిగింది అనేది మనం తెలుసుకుంటాం. ఇది ఒక విధంగా మనం కొన్ని శతాబ్దాలు వెనక్కి వెళితే ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు చేసిన వృత్తిని సూచిస్తూ ఉంది. వాళ్ళందరూ గొర్రెల కాపరులు. అప్పుడు అదే వాళ్ళకి ఒక జీవనోపాధి. వాటిని ఎల్లప్పుడూ వన్య మృగాలతో ద్వారా నాశనం చేయబడకుండా కాచి కాపాడేవాడు. మనకు తెలుసు సువిశేషంలో, ముఖ్యంగా యోహాను 10వ అధ్యాయంలో, నేను మంచి కాపరిని అని చెప్పుకుంటారు. అది బహుశా రేపు మనం చదవబోయే సువిశేష పట్టణంలో దాని గురించి మనం విందాం. కానీ ఇక్కడ ఒక మనకు గొర్రెల మంద అని అన్నారంటే, అందరూ మానవులే, స్త్రీ పురుషులు, పిల్లలు, పెద్దలు. కానీ ఇందులో అనేక రకాల, అనేక స్వభావాలు, అనేక గుణాలు, అనేక దుర్గుణాలు, బహుశా అనేక ఆలోచనలు, అనేక స్పందనలు, ఇవన్నీ కలిగి ఉండటం అనేది ఆ మంద యొక్క స్వభావం. అదంతా దేవునికి తెలుసు. అందుకే కదా ప్రభు 12 మంది శిష్యులను పిలుచుకొని వాళ్ళకు పేర్లు పెట్టారు. ఒకరిద్దరు పేర్లను మార్చేశారు కూడా. బొనెర్గెస్ అన్నారు, రాయి అని పేతును పిలిచారు, కైఫా అన్నారు. ఈ విధంగా ఆ మందలో ఎన్నో జీవరాశులతో పాటు మనుషులు కూడా ఉన్నారు అంటే, మనకు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తున్నారు. మనం మందగా ఉన్నప్పటికీ ఈ మంద అనేది ఒక కుటుంబాన్నే సూచించవచ్చు, ఒక సమూహాన్నే సూచించవచ్చు, ఒక సమాజాన్నే సూచించవచ్చు. ఈ రోజులో దాన్ని మనం ఇప్పుడు ప్రత్యేకంగా స్త్రీ సభతోటి పోలుస్తాం. ఈ మంద విశ్వనీయమైనది, యూనివర్సల్, ప్రపంచమంతటా పాకిపోయినది.
ఆనాడు బాబేలు పర్వతం మీద వాళ్ళు కట్టిన గోపురాన్ని పడగొట్టినప్పుడు వాళ్ళందరూ చల్లా చెదరైపోయారు. ఒక్కొక్కరు ఒక జాతిగా ఒక దేశంగా ఎటేటో వెళ్ళిపోయారు. కానీ వాళ్ళందరూ దేవుని బిడ్డలే. ఎవరిని పోగొట్టుకోవడానికి దేవుడు ఎప్పుడు కూడాను సాహసం చేయరు. ఎందుకు? ప్రతి మానవుడు, ప్రతి స్త్రీ పురుషుడు ఎవరైనా సరే ఆ దేవుని యొక్క ప్రతిరూపంలో చేయబడ్డ వాళ్ళే కదా. మరి ఎలా పోగొట్టుకుంటారు? వాళ్ళని పోగొట్టుకున్నారంటే తన ప్రతిరూపాన్ని పోగొట్టుకుంటున్నట్టే కదా. కాబట్టి మనం ఆ గొర్రెల మందలో ఒకరిగా ఉన్నప్పుడు ఆ మంద యొక్క నియమాలను మనం పాటించడం మన బాధ్యత. అంటే స్త్రీ సభకు మనకు కొన్ని నియమాలను అందించింది. దానికి ముందు మోషే ప్రవక్త, ఆ గొప్ప మహానాయకుడు ఉన్నప్పుడు అతని ద్వారా దేవుడు 10 ఆజ్ఞలను అందించారు. ఎన్నో నియమాలను, చట్టాలను, కట్టడలను, ఆచారాలను, సంప్రదాయాలను, సంస్కృతులను మనకు అందించారు. వాటన్నిటి కనుక మనం నిజంగా ఆచరిస్తే ప్రేమైన సోదరులారా, ఈ గొర్రెల మందలో మనం భాగస్వాములం అయిపోతాం. అంటే ఏమిటి? దేవుడు ఏర్పరిచిన ఈ సమాజంలో, ప్రభు మనకు ప్రసాదించిన ఈ స్త్రీ సభ అనే ఆ గొప్ప సమాజంలో, సంఘంలో, సమూహంలో మనం భాగస్థులం కావాలి. మనందరం నడిపించేది ఆ క్రీస్తు ప్రభే అని మనం నమ్మాలి. అటువంటి వరం మనకి ఇవ్వమని ఈరోజు ప్రత్యేక విధంగా ప్రార్థించుకుంటాం.